కొత్తపేట మండలం మర్తనపేట గ్రామంలో బుధవారం రోజున భారత రాష్ట్ర సమితి అభ్యర్థి లక్ష్మీ నరసింహారావుకు మద్దతుగా జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి స్థానిక సర్పంచ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు నేతలు కార్యకర్తలు ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పలువురు మహిళలు వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేయూత అందజేస్తున్నారు. తాజాగా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వృద్ధురాలు ముందుకొచ్చి తన దగ్గరున్న కొంత డబ్బును ఎన్నికల ఖర్చుల నిమిత్తం అందజేసి రాజన్న ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆశీర్వదించడంతో ఉద్వేగానికి లోనైన ఆది శ్రీనివాస్ ఆమె దీవెనలు అందుకున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో తాను భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆది శ్రీనివాస్. నానా యమునాల రాజన్న దయవాలారా, నువ్వు ఆదిచేనన్న 5 ఏళ్ళే నువ్వు బాధ పడవచ్చు, ఇప్పుడు చేతి కొట్టుకో, నువ్వు గెలవాలి మాకు మంచి చేయాలి. ఆ కేసీఆర్ ఏం చేసిండు, 5 కిలోల బియ్యం ఇస్తుండు, దాన్ని దీన్ని కొట్టుకుంటా మైలకం కాని దాని ఏది మాకు పింఛను ఇవ్వబట్టి, ఆ పింఛను ఎందుకు, 5 కిలోల బియ్యం ఎన్నోతులు తీరు, 5 కిలోల బియ్యం ఎన్నంటుంది తిండు, దాముల నీళ్లు తాగి దాముల వాడి సత్తురా. నేనన్నా నీ బాంచను, నువ్వు మంచిగా గెలవాలి, నా పెద్ద కొడుకు నువ్వు, నువ్వు ఏమనాల రాజన్న దయవారాదా, నువ్వు మంచిగా గెలిచి నువ్వు మంచిగా అది అయ్యి బాంచను నానా. ఏకిలేదా పెద్ద కొడుకు నువ్వు నా కుచ్చికొచ్చి నా కుచ్చికొచ్చి నా ఇంకొచ్చి నా బామకొచ్చి నా పెద్ద నా బామకొచ్చి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఆలయ అధికారుల పర్యవేక్షణతో పాటు సీసీ కెమెరాలు నిఘా మధ్య లెక్కింపు కార్యక్రమం కొనసాగింది. శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులతో పాటు ఆలయ సిబ్బంది లెక్కింపులో హాజరయ్యారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివస్వాముల సందడి ప్రారంభమైంది. 41 రోజుల పాటు శివదీక్షలు కొనసాగించే భక్తులు పలువురు రాజన్న ఆలయంలో మాలధారణ చేశారు. ఇప్పటికే దీక్షలు స్వీకరించిన భక్తులు ఆలయానికి తరలివచ్చి కోడి మొక్కులు చెల్లించుకుని స్వామివారికి అభిషేకంతో పాటు అన్న పూజ తదితర కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో హాజరయ్యారు. స్వామివారి ఆశీస్సులు దీవెన్లు తమకు ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ధర్మకుండం అనేటువంటి నామం జపిస్తేనే అతనికి మోక్షం లభిస్తుందని చెప్పి మనకు భవిష్యోత్తరం చెప్పబడింది. ఈ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ధర్మకుండంలో స్నానం ఆచరించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక్కడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ఈ ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటిది శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, అలాగే బత్తిపోచమ్మ దేవాలయం. ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా రాజరాజేశ్వర స్వామి ఎంతైతే కొలుస్తారో అలాగే భీమేశ్వర స్వామిని కూడా అలాగే కొలుస్తారు. చాలా ప్రాచీన దేవాలయం ఇప్పటికి కూడా అక్కడే ఉంది. ఆ భీమలింగం అంటే పంచపాండవులలో భీముడు ఆ భీమేశ్వర స్వామిని విశేషంగా ఆరాధించినాడు కాబట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని భక్తులు కూడా పొందుతారు. అలాగే వేములవాడ భీమకవి అనేటువంటి కవి ఈ భీమేశ్వర స్వామిని కొలిచి ఎన్నో పద్యరత్నాలు చక్కని చాటు పద్యాలు అవన్నీ కూడా రచించినాడు ఆ స్వామి అనుగ్రహంతో. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా భీమేశ్వర స్వామిని కూడా విశేషంగా ఆరాధిస్తారు. అలాగే పోచమ్మ దేవాలయం, బత్తి పోచమ్మ దేవాలయం గ్రామదేవత, ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా వచ్చినటువంటి రాజరాజేశ్వర స్వామిని సోమవారం నాడు దర్శించుకొని మంగళవారం నాడు బత్తి పోచమ్మ ఏ దేవాలయం ఎక్కడైనా గుర్తుంచుకోండి ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే ఉన్నటువంటి గ్రామదేవతను కొలుస్తారు అక్కడ ఉన్నటువంటి వారు. కానీ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ బత్తిపోచమ్మను తప్పకుండా ఆరాధిస్తారు. ఇక్కడ గ్రామదేవతను ఆ అమ్మవారికి చక్కగా బోనం సమర్పించి నైవేద్యం సమర్పించి ఆ అమ్మవారి యొక్క సకల కష్టాలు తొలగించే హరిహర తనయుడు అయ్యప్ప స్వామివారి పడిపూజా మహోత్సవ కార్యక్రమాన్ని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు స్వగృహంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా జరిగిన మెట్ల పూజ కార్యక్రమాన్ని శరత్రావు భాగ్య దంపతుల సమక్షంలో రాజు గురుస్వామి చేతుల మీదుగా నిర్వహించారు. మెట్ల పూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి మాలధారలతో పాటు పలువురు భక్తులు తరలివచ్చి అభిషేకం, పుష్పాభిషేకం, భజనలు నిర్వహించడంతో ఆ ప్రాంతం మొత్తం అయ్యప్ప నామ స్మరణతో మారుమృగిపోయింది. ఈ సందర్భంగా స్వాములతో పాటు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. Yeah, no.
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా ప్రజల్లో ధైర్యం కల్పించడానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో పాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో బుధవారం రోజున పోలీసులు కవాతు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ ఉపేందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలందరికీ పోలీసులు ఎల్లవెల్లా తోడుంటారని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధుల్లో జరిగిన ఫ్లాగ్ మార్చ్ ను ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మల్లేశం, ఆర్ఎస్ఐ రాజు, రమేష్, పోలీస్ సిబ్బంది, బీఎస్ఎఫ్ అధికారులు సిబ్బంది ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బుధవారం రోజున కదలాపూర్ మండలంలో గంభీర్పూర్, తక్కలపల్లి, బొమ్మన, దులూరు, చింతకుంట, భూషణరావుపేట, ఉట్టిపల్లి, పెగ్గర్ల, సిరికొండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోట్లాది భారతీయుల కోసం చేసిన ఆలోచనలు, కార్యక్రమాలు ప్రజలందరికీ మేలు కలగజేస్తున్నాయని గుర్తు చేశారు. తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వికాస్ రావు ప్రజల్ని కోరారు. ఆయన వెంట స్థానిక బీజేపీ కార్యకర్తలు, నేతలు ఉన్నారు. మన ఇంటి ముందట వెలిగే లైట్, రోడ్డు, మోరి, ప్రతిదీ మోడీ పంపించిన డబ్బులతోనే జరుగుతుంది. ప్రతిదీ ఇంట్లో అంటే మన మూడు సిసి రోడ్లు, లైట్లు, ఏదైనా కూడా అక్కడ డబ్బులే. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే కేసీఆర్ గెలిచినాక రోడ్లు పంపించినాం కదా మీ ఊరికి అది ఇది అంటారు. పోపించింది కేసీఆర్ కాదు, పంపింది మోడీ, చేసింది సర్పంచ్లు. ఆ సర్పంచ్లకు కూడా బిల్లులు ఇస్తలేదు. కొంతమందికి బిల్లులు ఇయ్యక 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ. లేనోళ్ళు ఉరువెట్టుకునే కదా, సాగునే కదా. నేనైతే బతుకుతా, మీరైతే సాగురు అంటున్నా, అంతేనా? అదే మరి ఓటు వేసినాం కదా, తప్పుకు శిక్ష పడాలి కదా. మనకు కూడా తప్పు వేసినాం, శిక్ష అనుభవించాలి కదా. సావాలి, సత్యన ఆయనకు తీరం అవుతుందట. ఇంకేంటి ప్రాణం పోయి అదేంటిది, పేపర్ కరెక్షన్ అని చేస్తాడు. చాలా మంది 12వ తరగతి చదువుకున్న పిల్లలు దగ్గర 120 మంది ఉరిపెట్టుకుని చనిపోయారు. మంచి మంచిగా చదివే పిల్లల్ని కూడా ఎవరో సంస్థకి ఇచ్చిండు పేపర్ కరెక్షన్ చేయమని చెప్పి. వాడు తాగి తడిపిండో, మరి ఎట్లా చేసిండో, ఏం చేసినో వాడికే తెలియాలి. కానీ 120 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. చదువు వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అందరినీ ఫెయిల్ చేయడం వల్ల చదువుకున్న వాళ్ళని ఫెయిల్ చేసిండు, ఉరిపెట్టుకున్నారు. మన పిల్లలు పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలే పిల్లలు కదా. కేసీఆర్ మనమడే మంచోడు, మనందరూ మన పిల్లలు ఎట్టికి దొరికిదా? అప్పుడు ఇస్తలేదు కేసీఆర్ బాగా మంచోడు. మీ ఊరికి మన ఊరికి బాగా ఇచ్చిండు ఎట్లా? అందరికి ఏమి ఇయ్యలేడా? మా సప్పుడు ఎత్తున్నాడు. ఆ ఏదైనా సరే అధికారం లేకుండానే ఇంతగానం సాయం చేసిండు. ఒక్కసారి ఆ సార్ని గెలిపించుకొని చూద్దాం, మనకి ఎంత సాయం చేస్తారో ఆలోచించుకొని. అందరు 30 తారీఖు నాడు ఓటు వేసేస్తారు. మరి పువ్వా వేయచ్చా? నమ్ముతారా? అందరు వేస్తారా? అంతేనా? సరే, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు గ్రామాలైన రుద్రవరం, సంఖ్యపల్లి, అదేవిధంగా నాంపల్లి గ్రామస్తుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని పేర్కొంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రజల్ని ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచార స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో మాట్లాడుతూ ముంపు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, రాజన్న ఆలయ దేవస్థానం నిర్వాసితులకు ఇస్తానన్న 5 లక్షల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మధ్య మానేరు జలాశయంలో సర్వం కోల్పోయి ఉపాధి లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు కూలీలుగా మారారని, అనేక మందికి ఇప్పటికీ పరిహారం పట్టాలు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఫలితంగానే కనీసం కొన్నైనా పరిష్కారం అయ్యాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొంటూ ఆది శ్రీనివాస్ ఓటు అభ్యర్థించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయినరు కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని. అదేవిధంగా వేములవాడ కూడా కోరుతుంది మార్పు, కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని. ఇక్కడ కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి కాంగ్రెస్ పార్టీ వెంట, కాంగ్రెస్ పార్టీకి అండగా అనేక గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా తరలివచ్చి మా మద్దతు మీకే అంటున్నారు, మీరే స్వయంగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలనను మాకంటే ముందు ప్రజలే గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ముంపు గ్రామాలు ఉన్నాం. ఏటా
ఏదైతే ఇక్కడ రాజన్న దగ్గర 2015 జూన్ 18న దక్షిణ కాశి రాజన్న దన్న పెట్టుకొని నా లగ్గం ఇక్కడ ఉందని ఈ ముంపు గ్రామాలకు డబుల్ బెడ్ రూమ్ 5 లక్షల రూపాయలు ఇస్తాని ముంపు గ్రామాల మీదుగా పరిశ్రమ కారిడార్ ఏర్పడేసి ఈ రోజు కుటీర పరిశ్రమ తీసుకొచ్చని ఇచ్చిన మాట తప్పిన్రు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలేని మాట చెప్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ సంజయ్ గారు కూడా కొదురుపాకలో 5 లక్షల 4 వేల రూపాయలు వాళ్ళు ఇవ్వకపోతే కేంద్రం ద్వారా తీసుకొస్తా లేదా రాజీనామా చేస్తానని ఇవ్వలేడు మీరు తప్పనిసరిగా మా ముంపు గ్రామాలని పట్టించుకోవాలని చెప్పిన మాట ప్రజల నుంచి వస్తుంది మేము కూడా పీసీజీ రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చినాం మాట ఇస్తున్నాం ముంపు గ్రామాలకు పరిశ్రమ తీసుకొని వస్తాం కుటీర పరిశ్రమ తీసుకొని వస్తాం 5 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఆయన ఇవ్వని హామీ ఏది ఇచ్చి తప్పిండో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చారు బాధ్యత తీసుకుంటామని మాట ఇస్తూ ముందుకు పోతున్నాం ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటామని చెప్తున్నాం ఎక్కడికి వెళ్ళినా చక్కటి స్పందన విశేష స్పందన వస్తూ ఉంది ప్రధానంగా 6 గ్యారంటీలు మహాలక్ష్మి రైతు భరోసా యువ వికాసం చేయూత ఇంద్రమిండ్లు గృహలక్ష్మి ఈ 6 అంశాలు కూడా చెప్తూ ప్రజల్లో ముందుకుపోతా ఉన్నాం దాంతోపాటు నేను ఎందుకో వేములవడ వెనుకబడిపోయిందని చెప్పిన నినాదం కూడా ప్రజలను చుచ్చుకపోయింది వేములవడ పట్టణంలో బాలికల జూనియర్ కాలేజీ లేదు బాలిక డిగ్రీ కాలేజీ లేదు వేములవడ గుడి చెరువు మురుగు చెరువు అయింది మూలవాగు రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడంలో భాగంగా కోనరావుపేట మండలంలో పలు గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా పర్యటించి ప్రజలతో కలిసి పలు హెచ్చరికలు జారీ చేశారు. దీనిలో భాగంగా మండలంలో మంగళపల్లి సుద్దాల పల్లిమక్త నాగారం గ్రామాల్లో ప్రజల్ని కలిసి ఎన్నికల సందర్భంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వాటిని కఠిన చర్యలుగా తీసుకుంటామని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అదేవిధంగా ఏదైనా ఎన్నికల నేరాలు జరిగినట్టయితే వెంటనే తమకు సమాచారం అందించారు. ప్రతిరోజు విద్యాభ్యాసం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు సకాలంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో ఒకే బస్సులో ప్రమాదం అంచనా ప్రయాణిస్తూ పడరాని పాటలు పడుతున్నారు. సిరిసిల నుంచి మండేపల్లి మోడల్ స్కూల్ కళాశాలకు పాఠశాల సమయంలో సరిపోయినని ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రతిరోజు ఉన్న బస్సుల్లోనే కిక్కిరిసి వెళ్లటం, ఫుట్బోర్డ్ ప్రయాణం, బస్ స్టాప్ పై కూర్చుని వెళ్లటం చూసి తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు విద్యార్థులను కిందికి దింపివేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు మండిపడ్డారు. ఇప్పటికైనా సరిపోయినన్ని బస్సులు నడపాలని విద్యార్థులతో పాటు ప్రజలు కోరుతున్నారు. మీరు ఆపండి బస్సు, మీరు బస్సు సైడ్ కాపండి, సైడ్ కాపండి, బస్సు సైడ్ సైడ్ కాపండి, బస్సు సైడ్ కాపండి. ఓలకి ఇచ్చారు మేమే ఎక్కినా ఫుల్ టైడ్ అయింది అలా డ్రైవర్ ఏమన్నాడు డ్రైవర్ ఎక్కుర్తి అన్నాడు ఎక్కువ మేము ఎక్కినాం అంటే పైకి ఎక్కితే ప్రమాదం అని తెలియదా మీకు ప్రమాదం కానీ మళ్ళీ లేట్ అవుతుంది క్లాస్ మళ్ళీ ప్రిన్సిపల్ సార్ లేట్ అవుతుంది అంటే సార్ కొడుతుంది అని చెప్పి భయపడుతుంది పిల్లలు మరి అట్లాంటప్పుడు ఒక బస్సు అయితే
అయితే ఇబ్బంది పిల్లలకి అయితే గవర్నమెంట్ పట్టించుకుంటలేదు మొత్తానికి లేట్ అయితేనేమో సాలు కొడతారట మరి ఇక్కడనేమో బస్సులో మొత్తం ప్యాక్ అవుతుంది ఆ డ్రైవర్ ఏమో మీకు ఎక్కువ అంటారట మరి పిల్లల ప్రాణాలు పోతే పరిస్థితి ఏంది తల్లిదండ్రుల బాధ వాళ్ళకి చెప్తుంది డ్రైవర్కి చెప్తా ఆ డ్రైవర్ ఇంకో బస్సు వేసుకోమని వాళ్ళకి చెప్తే వాళ్ళ ఓనర్ అయితే ఇస్తారు కదా ఇప్పుడు అయితే స్కూల్కి అయితే స్కూల్కి లేట్ అయితే ఏమో సాలు కొడతారట మరి ఈడనేమో బస్సు ప్రాణాలు పోతేనేమో మరి ఇట్లా బాధ్యులు మరి పిల్లల ప్రాణాలు పోతే బాధ్యులు వాళ్ళు మరి 200 మందిని ఎక్కితే పిల్లలకి ఏమైనా తీసుకొస్తారా లేకపోతే గవర్నమెంట్ తీసుకొస్తారా లేకపోతే సాలు తీసుకొస్తారా లేట్ అయితే అని కొడతారట పిల్లల్ని పిల్లలు తీసుకున్నాం కదా ఫ్రీ కాదు కదా ఇవి ఇనాటి ఎల్ఆర్టీ న్యూస్ నమస్తే.